టేస్టీ టేస్టీ క్రిస్పీ క్రిస్పీ రోజ్ కుకీస్ గులాబీ పూలు చేసేసుకుందామా ఫ్రెండ్స్? మరి హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నా రెసిపీస్ ట్రై చేస్తున్నారా? ఎలా కుదురుతున్నాయి కామెంట్ సెక్షన్లో పెట్టండి. పండగలన్నీ వరుసగా వచ్చేస్తున్నాయి, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి అన్నీ. అందుకనే క్రిస్మస్కి, న్యూ ఇయర్కి అన్నిటికీ కాను నేను రోజు కుకీస్ గులాబీ పూలండి చేసి చూపించేస్తాను. మరి వచ్చేసండి మనకి. ఫ్రెండ్స్ చూడండి, రోజు కుకీస్ అంటే గులాబీ పూలకు కావాల్సిన పదార్థాలు. 2 కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను, 1 కప్పు మైదా పిండి, కొబ్బరిపాలు తీసుకున్నాను, 1 కొబ్బరికాయ ముక్కలు చేసుకొని మిక్సీ పట్టేసుకొని దాన్ని వడకట్టేసాను. కొబ్బరిపాలు వేసుకుని చాలా రుచిగా ఉంటుంది. అలాగే 1 కప్ నిండా అంటే 300 గ్రామ్స్ షుగర్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను. అలాగే యాలకుల పొడి 1 హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తాను, చిటికెడు సాల్ట్, 1 ఎగ్ ఇవేనండి. ఒకవేళ ఎగ్ వద్దనుకుంటే కనుక మీరు ఎగ్ను స్కిప్ చేసేసి ఎగ్ లేకుండా వేసుకోవచ్చు రోజు కుక్కీస్ గులాబీ పూలు. ఓకేనండి, మనం స్టార్ట్ చేసేద్దామా గులాబీ పూలు తయారు చేయడం. ఫ్రెండ్స్, ఇవో బౌల్ తీసుకున్నాను, 1 కప్పు మైదా పిండి, 2 కప్పులు బియ్యం పిండి, 1 కొంచెం యాలకుల పొడి, చిటికెడు సాల్ట్, పంచదార పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, పంచదార పొడి, 1 ఎగ్. ఎగ్ ఉందనుకుంటే కనుక మీరు ఎగ్ లేకుండా కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఇప్పుడు కొబ్బరిపాలని వేసుకుంటూ మనం కలుపుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేసుకోకండి, కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపు. చూడండి, ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటూ, ఒకవేళ కొబ్బరిపాలు సరిపోలేవు అంటే కనుక వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా ఇలా విస్కర్తో కానీ లేదంటే హ్యాండ్ శుభ్రంగా ఉంటే హ్యాండ్ కానీ గరిటె కానీ మీ ఇష్టం, ఇలా ఉంటే ఉండలు లేకుండా విస్కర్తో కలుపుకుంటే చక్కగా పిండి బాగా వస్తుందండి ఉండలేమీ లేకుండా. అంతా ఇలా కలిపేసుకుందామండి. మరి ఫ్రెండ్స్ చూడండి, కలిపేసుకున్నాం ఇలాగా. నాకు జగ్గు నిండా తీసుకున్నాను కొబ్బరిపాలు, కానీ ఇంకా కొన్ని మిగిలిపోయినాయి. ఇంకా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఇలాగా జారుగా కలుపుకొని ఇప్పుడు 1-5 నిమిషాలు పక్కన పెట్టేసుకొని సెట్ అయ్యే వరకు పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నానండి, ఆయిల్ వేసుకున్నాను, కడాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. ఇదిగో చూసారా, గులాబీ పూలు రోజు కుక్కీస్ ఇవి మనకు బజార్లో దొరుకుతూ ఉంటాయి కదా. ఇవి ఏం చేయాలంటే అండి, ఆయిల్లోని బాగా కాగనివ్వాలి. కాగాక అప్పుడు ఒక్కొక్కటి తీసుకుని వేసుకుందాం. కాగుతుందండి, ఆయిల్ కాగనివ్వండి. ఫ్రెండ్స్ చూడండి, ఆయిల్ బాగా హీట్ ఎక్కింది, గులాబీ పూల గుత్తు కూడా బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు కలుపుకున్న పిండిలో మనం గులాబీ పూల గుత్తుని ఇలా పెట్టుకొని ఇలా తీసుకొని బాగా హీట్ ఎక్కాలండి, అప్పుడే మనకి గులాబీ పూలు మంచిగా వస్తాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకో ఇలా కాల్చుకోవాలి మనం. కాల్చుకొని మనం ఒక పూస కానీ లేదంటే ఒక ఫోర్క్ కానీ తీసుకొని బాగా తడున్నట్టుంది ఉంది. ఫస్ట్లో రావండి, కొంచెం ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడతాయి, తర్వాత ఊడొచ్చేస్తాయి. 1-2 అలాగా కొంచెం మనకి ఇబ్బంది పడతాయి అన్నమాట, ఊడొచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఇదిగో చూడండి, అయిపోయింది. ఇలా ఒకటి అన్నీ వేసుకుందాం. ఇంకా మళ్ళీ వేసుకుంటున్నాం. అది నూనెలు అలాగా కాగుతూనే ఉండాలండి ఇది. ఇంకోటి నాకు 2 ఒకటి సరిగా లేదండి, అందుకే 1 దాంతో వేస్తున్నాను. ఇదిగో ఇది కూడా ఇలా వేసేసుకుందాం. ఇంకో స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలాగా ఫ్రెండ్స్ అయిపోయింది, ఇది కూడా తీసేసుకుందాం. మనం కొంచెం కలరు బయట తీసాక కలర్ వస్తుందండి మళ్ళీని, బాగా మా కలర్ బాగుంటుంది, ఈ కలర్లో ఉంటాను కానీ మనం తీసేసుకొని అన్నీ అలా వేసేసుకుందాం ఇప్పుడు మనం. ఫ్రెండ్స్ చూడండి, మన క్రిస్పీ క్రిస్పీ టేస్టీ టేస్టీ రోజు కుకీస్ రెడీ అయిపోయినాయి. ఇది చూసారా ఎంత బాగున్నాయో గులాబీ పూలు చూడండి, చూసారా ఎంత కరకల్లాడతాయో,
ఎంత టేస్టీగా ఉంటాయో. ఇప్పుడు టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. గులాబీ పూలు రెడీ అయిపోయినాయి. ఇది చూసారా, మీ ముందే ఇరుచి చూసాను కదా, ఇప్పుడు ఇరుచి చూపించాను. చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా మీరు ఎగ్ అవాయిడ్ చేస్తే కనుక చేసేయండి, మామూలుగా మీరు చేసుకోండి. ఎగ్ వేసుకోకపోతే చాలా ఎగ్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, టేస్టింగ్ టైం. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే కనుక నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ లోపల వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, మరి టేస్ట్ చేసి చూపించాల్సింది కాబట్టి. చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇంకో నేను నవ్వుతుంటాను, మీకు అర్థమవుతుంది కదా. ఓకేనా, మరి వచ్చి క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, పండగలకి ఇలాగే చేసుకోండి. మరి యొక్క కొత్త రెసిపీతో, మరి యొక్క వీడియోతో మీ ముందుకు వస్తుంది. మీరు శమరంత వరకు సెలవు ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.